आदिलाबाद जिला गुड़हत्नूर जातीय माइनॉरिटी कमीशन इंचार्ज चेयरमैन सैयद शहजादी जन्मदिना पुरस्कुनी पूर्व एबीवीबी कार्यकर्ता नागुल सतीश आध्वर्यम मंडल केन्द्र में सरस्वती शिशु मंदिर पाठशाला विद्यार्थुक स्वीट पंचार ఆమె తరపున మేము వచ్చినాం. ఆమె జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుందాం ఇక్కడ. ఓకేనా పిల్లలు? Yes. సయ్యద్ సైదాబి. వెరీ గుడ్. ఎవరు ఆమె? జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్. కోసం ఆమె పనిచేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉంటూ మైనారిటీలో ఉన్నటువంటి సమస్యలు కూడా మేము దృష్టి తీసుకొచ్చు. బీజేపీ కూడా మనకు మైనారిటీ వాళ్ళ కోసం పాటుపడుతుందనే ఉద్దేశం నుండి ఆమె ఇప్పుడు పూర్తిగా అంటే ఫుల్ టైం వర్కర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకైతే సుష్మంత్రానికి ఫుల్ టైం ప్రచారకులు ఎట్లా ఉండారో అరిష్ట ప్రచారం ఎట్లా ఉండారో ఆ విధంగా ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా ఫుల్ టైం వర్క్ చేస్తూ ఇప్పుడు జాతీయ స్థాయిలో వెలిగి మన ఆదిలాబాద్ లో పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ ఒక అక్కయ్య ఇప్పుడు జాతీయ స్థాయి ఢిల్లీ స్థాయికి వెలిగిపోయింది. అంటే ఎందుకోసం వెళ్ళి ఆమెకు ఒక మన యొక్క హిందుత్వం పట్ల ప్రేమ ఆప్యాయత భావము దేశభక్తి ముఖ్యమైన ఏమి కాదు దేశభక్తి. దేశం అంటే గౌరవం, దేశం మీద ప్రేమ. మనం ఇచ్చినటువంటి ఈ భూమి మీద పుట్టినప్పుడు ఈ భూమిని మనది కాబట్టి అన్నటువంటి ఆలోచనతో ఆమె ఎదిగిపోయి ఇప్పుడు ఆ స్థాయిలో ఎదిగిందంటే మనకు గొప్ప గర్వ కారణం. కాబట్టి ఆ కారణంగా ఈరోజు మనము ఆమె జన్మదినం జరుపుకుంటున్నాం. ఆ అక్క జన్మదినం ఈరోజు ఉంది కాబట్టి ఇంత మన ఆదిలాబాద్ ఇక్కడో వెనుకబడ్డ జిల్లా అంటారు. అటువంటి వెనుకబడ్డ జిల్లాలో ఉన్న ఆదిలాబాద్ నుండి ఒక ఢిల్లీ స్థాయికి ఒక కార్యకర్త ఎదిగిందంటే ఎంత శ్రమ చేసినట్టు ఎంత గొప్పతనం ఉండొచ్చు. వాటి అంత గొప్ప తయారైంది వాటి ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఆమెకి ఈరోజు మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆమెకి ఇంకా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడికి కల్పించాలని చెప్పి ఇంకా మన దేశానికి అనేక సేవలు అందించాలని చెప్పి మనం భగవంతుని వేడుకుందాం. ఆమెకు ఆయురోగ్యాలు ఇస్తూ ఈ విధంగా అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మన అందరూ విద్యాపీఠం తరఫున మన శిష్య మందిర తరఫున కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అన్నయ్యల గారికి కూడా మా పాఠశాలకు ఇచ్చేసి మీ పాద మా పాఠశాల ముట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ అక్కయ్యకు మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని సరస్వతి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.